Subscribe to Color Frames. రాబోయే టీ ట్వంటీ లో భారత్ పాకిస్తాన్ జట్లు మరోసారి పోటీ పడనున్నాయి తాజాగా ఐసీసీ గ్రూప్ దశలో ఏ ఏ జట్లు పోటీ పడుతున్నాయని వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే భారత్ పాకిస్తాన్ గ్రూప్ టూలో చోటు దక్కించుకోవడంతో అభిమానులు సంబరపడుతున్నారు మరోసారి ఈ ప్రపంచ ప్రపంచకప్లో హోరాహోరీ పోరు ఖాయమని అంచనాలు పెంచుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో తలపడటంపై భారత మాజీ ఓపెనర్ ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాక్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి అయితే యాదుల మధ్య జరిగే ఈ పోరులో గెలుపు బాధ్యతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలే తీసుకోవాలని గంభీర్ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం సహజమని అలాంటి పరిస్థితి రానివ్వకుండా సీనియర్లైన కోహ్లీ రోహిత్ శర్మలో బాధ్యతగా ఉండాలని సూచించాడు ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్తో ఆడిన తన తొలి మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు ఆ మ్యాచ్ లో ఉత్సాహంగా బర్లుకు దిగిన తాను ఒత్తిడికి లోనైనట్లు చెప్పుకొచ్చాడు రాబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లో తనలాగే యువ ఆటగాళ్లు కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున సీనియర్లు కోహ్లీ రోహిత్ లు జాగ్రత్తగా ఆడాలని గెలుపు బాధ్యతను వారి భుజాలపై వేసుకోవాలని పేర్కొన్నాడు అలాగే ఈ మ్యాచ్ పై టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మాట మాట్లాడుతూ పాక్ తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్సాహం ఉంటుందని చెప్పాడు పాక్ తో క్రికెట్ ఆడటం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఆ మ్యాచ్లు ఎంతో ఒత్తిడితో పాటు తీవ్ర ప్రభావం కలిగి ఉంటాయని భూయి చెప్పుకొచ్చాడు